ఇక్కడ ప్రెస్ చాలా ఫ్రెండ్లీ అండి యాక్చువల్లీ. ఎందుకంటే తమిళ్లో అయితే ఎక్కడో ఎక్కడో పెట్టేస్తారు యాక్చువల్లీ. అంటే సార్ సార్ ఎక్కువ ఎక్స్ట్రా డ్రామాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా రండి సార్, ఏదో ఫ్రెండ్స్ లాగా అసలు వచ్చారు, ప్రెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నారు మనతో కలిసి, ఆ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. దట్స్ రియలీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఐమ్ రియలీ హ్యాపీ సీ దిస్ ప్రెస్ లైక్ దిస్. రెండో విషయం ఏంటంటే ట్రైలర్ రామ్ చెప్పినట్టు, మన డైరెక్టర్ రామ్ చెప్పినట్టు 1.5 మిలియన్ వ్యూస్. ఒక కొత్త థీమ్, ఒక కొత్త బ్యానర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, మొత్తం కొత్త టీం ఉన్నప్పుడు 1.5 మిలియన్ అనేది జనాలకి పెద్ద క్వశ్చన్ మార్క్లో రెడీ అయిపోయింది. ఎందుకు, ఏంటి, ఎందుకు అనేది అనలైజ్ చేయడం ట్రై చేస్తే నేను కొందరిని అడిగాను, ఎందుకు నచ్చింది మీ ట్రైలర్, ట్రైలర్ అంతమంది ఎందుకు చూస్తున్నారు, ఎందుకు వైరల్ వెళ్ళింది. జనాలు చెప్పేది ఏంటంటే, లేదండి యాక్చువల్లీ ఇమోషన్స్ చాలా బాగా పండాయి. కొందరు అంటారు, లేదు మదర్ ఇమోషన్స్, మదర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కొందరు అంటారు, లేదు హీరో అసలు యాక్చువల్ వెంకటేష్లా కనిపిస్తున్నారు మీరు, ఒక షేడ్ షేడ్లో వెంకటేష్లా కనిపిస్తున్నారు. అంటే సారీ వెంకటేష్ సార్, మోస్ట్లీ మీరు మీకు అనుకుంటున్నారేమో ఏంటి వీడిని అంతా కంపారిజన్ ఏంటి అని. బట్ ఐఎమ్ హ్యాపీ, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉన్నాయి. ఆ ట్రైలర్ నేను ఇంతకుముందే మన ట్రైలర్ వన్లో చెప్పాను, ట్రైలర్ ఓన్లీ 10% అని. మూవీ 90% అద్భుతంగా ఉంటుంది, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. అండ్ ట్రైలర్ ఎవరు మొన్న చెప్పారు యాక్చువల్లీ, ఇది ఫుల్ మీల్స్లో ఉందండి మీది మూవీ, యాక్చువల్లీ మీ ట్రైలర్ ఫుల్ మీల్స్లో ఉంది అంటే, నేను అన్న ఫుల్ మీల్స్ కాదురా బాబు, అక్కడ 5-star హోటల్ బఫే మూవీలో ఉంది. ఆ బఫే ఎలా ఉంటుందంటే, ఒక 15 డిషెస్, ఒక 10 డెజర్ట్స్, దానికి 10 స్టార్టర్స్. మూవీ ఎలా ఉంటుందండి యాక్చువల్లీ, ఇట్స్ అ 5-star హోటల్ బఫే విత్ ఆంధ్ర మెస్లో ఉన్న స్పైస్ రుచి అక్కడ ఉంటుంది దాంతో మీకు కలిసి. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, వండర్ఫుల్ మూవీ. ఇక రిలీజ్ వస్తే ఈ 22nd అనేది ఉంది కదా, ఇది చాలా పెద్ద తొలనొప్పి అయిపోయిందండి యాక్చువల్లీ. 8th రిలీజ్ చేద్దాము, మన మూవీ రెడీ అయిపోయింది, 8th రిలీజ్ చేద్దాము సార్, 8 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, 8th వచ్చు వద్దు సార్, 8 మూవీ మీరు పట్టుకోపోతారు సార్, గుంపులు పోయింది అయిపోతుంది సార్, వద్దు ఓకే. 15th ఏంటి, 15th 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, అరే మళ్ళీ అదే ప్రాబ్లం. 20 పెద్ద 2 మూవీస్ పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, అరే మన మూవీ ఎప్పుడు రిలీజ్ చేయాలి బాస్, యాక్చువల్లీ అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఏంటి పరిస్థితి అంటే, ఒక మనిషి ఇన్నోండి మణి గారు ఉన్నారు యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ రామ్, మై సెల్ఫ్ అండ్ బాబు, ఎవ్రీబడి, మంచి టీమ్ యాక్చువల్లీ, అందరూ ఏ డిసిషన్ తీసుకోవాలని ఒక టీమ్ డిసిషన్ ఉంటుంది, బోర్ మీటింగ్ ఉంటుంది. బట్ ఒక వన్ డ్రైవింగ్ ఫోర్స్, దట్ ఇస్ మిస్టర్ చందన్ ఛా. ఆయన కో ప్రొడ్యూసర్గా మూవీ ఆయనతో కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన మనిషి, మూవీ చూసి ఆయనకున్న నమ్మకం మనకి ఇచ్చారు అండ్ చెప్పారనమాట, దిస్ ఈస్ ద మూవీ యాక్చువల్లీ. మన మనది పెద్ద మూవీ, మన పెద్ద మూవీ ప్రమోషన్ చేస్తున్నాము, ప్రెస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు, వీఆర్ రిలీజింగ్ ద మూవీ ఆన్ 22nd కమ్ వాట్ మే. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ నో అంటున్నా కూడా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ ద డ్రైవింగ్ ఫోర్స్. అండ్ రామ్ చెప్పినట్టు ఒక టోటల్ డిఫరెంట్ మూవీ, మీరు ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి ఒక కథ చూడలేదు. ప్రతి ఆడియన్స్కి నేను చెప్పదలుచుకోదు ఒకటే అండి, ప్రెస్ కూడా మీరు సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. ఏంటంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ మూవీ ఇన్ రియల్ సెన్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నారు మనం చాలా డిఫరెంట్ మూవీ, చాలా కొత్త కథ, కొత్త కాన్సెప్ట్ అని. ఇన్ రియల్ సెన్స్ ఆడియన్స్ చూసినట్టు ప్రతి ఒక్కరు థ్రిల్ అవ్వకపోతే డెఫినెట్లీ నో, ఐఎమ్ డామ్ ష్యూర్ 100% ఆడియన్స్ థ్రిల్ అవుతారు, చూసి ఎంజాయ్ చేస్తారు, జనాలు మమ్మల్ని ఆదరిస్తారు నేను ఆశిస్తున్నాను. ప్రెస్ కూడా సపోర్ట్ అలాగే చేయండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వెళ్ళినాం. మీ వల్లే ఇప్పుడు 1.5 మిలియన్ వ్యూ వెళ్ళింది, అలాగే ఇప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.